నా మీద అభిమానంతో నా మీద నమ్మకంతో నన్ను గెలిపించింది. నాకున్న వ్యక్తిగత సమస్యల వల్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారంట రాజగోపాల్ రెడ్డి మునుగోడులో తిరగలేదని. మీరు పొద్దున్న లేస్తే నియోజకవర్గం తిరిగేది ప్రయా సమస్యల గురించి కాదు, అధికారుల దగ్గర కమిషన్ ఎట్లా నండుకోవాలి, భూముల దందా ఎట్లా చేయాలి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే నా నియోజకవర్గం నాకంటే ఎక్కువ తిరుగుతాడు, ప్రజా సమస్యల గురించి కాదు, ముఖ్యమంత్రి దగ్గర పోయి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేస్తుంది కాదు, ఎక్కడెక్కడ ఎవరు భూములు లాక్కోవాలి, భూముల సమస్యలు ఎక్కడున్నాయి, కమిషన్లు ఎట్లా లాక్కోవాలి, ఆ పని మీద తిరుగుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి తక్కువ తిరుగుతాడు కానీ ఎక్కువ మాట్లాడతాడు అసెంబ్లీలో. రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి వచ్చిపోయినా సరే ప్రభుత్వం చేయలేని పనిని కూడా సొంత డబ్బుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కష్టాలు ఉన్న పేదవాళ్ళకు కానీ అభివృద్ధికి కానీ సహకరిస్తాడు. నేను మాట్లాడతలేనని చెప్పేసి మీ దగ్గర పేపర్ ఉందని, టీవీ ఉందని చెప్పి, సోషల్ మీడియా ఉందని చెప్పి రోజు నా మీద దుష్ప్రచారం చేయిస్తున్నారు. ముంగో నియోజకవర్గంలో కొందరు వ్యక్తులను పెట్టి, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి, సోషల్ మీడియా ద్వారా నా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఈ దరిద్ర మంత్రి. కానీ ఒకటే సమాధానం చెప్తున్నాను అన్నిటికీ, నేను ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేసినా నా మీద ఏదైనా ఆరోపణలు ఉన్నాయా, తక్కువ తిరిగినా సరే ఎక్కువ మందికి సహాయం చేసిన వ్యక్తిని కాదా, నువ్వు ఎక్కువ మందికి ఎక్కువ సార్లు తిరిగి రోజు పోయి ఎంతమందికి సహాయం చేసినావు, ఎన్ని కుటుంబాలను కాపాడినావు, నేను ఎన్నిసార్లు వచ్చి ఎంతమంది కుటుంబాలను కాపాడిన ఒక్కసారి ఆలోచన చేయండి. తిరగడం వల్ల ప్రయోజనం లేదు. ఎన్నికలప్పుడే, ఎన్నికల సందర్భంగానే మునుగోడు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరిగినప్పుడు నాకు సమస్యలు అర్థమైపోయినాయి. దానికోసమే అది మనసులో పెట్టుకొని, నా హృదయంలో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా, సమస్యలు పరిష్కరించమని కోరమంటున్నా. తప్ప శాసనసభ్యునిగా నా హక్కుండి కాల రాసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఒక జిల్లా మంత్రి వచ్చి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంది, ఎక్స్పైర్ అయిన చెక్కులు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్ట తెలంగాణలో, అంటే నీ పార్టీలో ఉంటేనే నీకు ఎమ్మెల్యే ప్రోటోకాలు, ప్రతిపక్ష సభ్యులకు ప్రోటోకాల్ లేదా? నా మీద 3 రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక వస్తుందని, రాజీనామా చేస్తుందని చెప్పి ప్రగతి భవన్, ఇప్పుడు కూడా రివ్యూ మీటింగ్ అవుతుందంట, నాకు ఒక సర్పంచ్ ఫోన్ చేసింది. సర్పంచ్ ఫోన్ చేసి చెప్తుండు రమ్మని అడుగుతున్నారు, ప్రగతి భవన్ రమ్మని అడుగుతున్నారు, మాకు బిల్లులు వచ్చేది ఉంది, మేము పోకుంటే మా బిల్లులు రావు, భయపడుతున్నారు, రానంటే ఇంటికి కారు పంపించరు. అంటే ఈ ఉప ఎన్నిక రావాలి, రాజగోపాల్ని రెచ్చగొట్టాలి, రాజీనామా చేయించాలి. నేను చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఉప ఎన్నిక ఎప్పుడొస్తుందంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు, నా అభిమానులు, నా కార్యకర్తలు, అక్కడ ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుంది. వాళ్ళందరూ చెప్తే నేను రాజీనామా చేస్తా, పదవి త్యాగం చేస్తా, రాజకీయాల గురించి కూడా వైదొలుగుతా. వాళ్ళకి ఏది మేలు జరుగుతుందో, మా నియోజకవర్గ ప్రజలకు ఏదైతే లాభం అవుతుందో, ఆ పని కోసం నా సీటును కూడా మళ్ళీ త్యాగం చేస్తా, పోటీ చేసి మళ్ళీ పోటీ చేయమంటే చేస్తా, లేదంటే రాజీనామా చేసి, రాజీనామా త్యాగం చేసి రాజకీయంగా వదులుకోమన్నా వదులుకుంటా. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నట్టు నేను ఆయన ట్రాప్లో నేను పడదలుచుకోలేదు. నీ అవినీతి సొమ్ము నీ దగ్గర ఉంది. 8 సంవత్సరాలుగా నువ్వు, నీ కుటుంబం 1000 కోట్లు, 1000 కోట్లు సంపాదించారు కాబట్టి అదే డబ్బుతో నువ్వు మునుగోడులో గెలవాలని చూస్తున్నావు. మేము గత 13 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంతో పాటు ఈరోజు వరకు కూడా మా ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నాం. అది మాకు నీకు ఉన్న తేడా. రేపు మునుగోడు ఎన్నిక జరిగితే కేసీఆర్ కుటుంబానికి, మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతుంది. ఎవరు గెలవాలనో మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు, నీ డబ్బు కాదు.
నీ డబ్బులకు మునుగోడు ప్రజలు అమ్ముడు పోరు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని నీ డబ్బు కోసం